Viswasai is Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. SRK School. Magunta layout. Nellore. నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్లో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. నూతనంగా వచ్చిన కలెక్టర్ హరినారాయణ్ తొలిసారిగా కలెక్టరేట్లో జరిగిన స్పందనలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. అయితే అర్జీదారులు మాత్రం ఈ నూతన కలెక్టర్ అయినా తమ సమస్యలు తీర్చకపోతారా అని బారులు తీరి వినతులను సమర్పించారు. అర్జీదారులందరితో మాట్లాడుతూ వారి సమస్యలను కలెక్టర్ విన్నారు. ప్రజలతో కలెక్టరేట్ రద్దీగా కనిపించింది. నెల్లూరు జిల్లా తలమానికం సోమశిల జలాశయం భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు బీజేపీ నేత మిడతల రమేష్ విన్నవించారు. కనిగిరి రిజర్వాయర్ ఉత్తర భాగాన అధికంగా అక్రమ తవ్వకాలు చేపడుతూ అనుమతి లేకుండా మైనింగ్ తరలిస్తున్నారని కలెక్టర్కు తెలియజేశారు. గత అధికారులెవరూ స్పందించలేదు. నూతన కలెక్టర్గా వచ్చిన మీరైనా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. అక్రమ మైనింగ్ ద్వారా 40 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా 5 కిలోమీటర్ల మేర కనిగిరి రిజర్వాయర్ ఉత్తర భాగాన తవ్వకాలు జరగడం జరిగింది. దీనివల్ల రిజర్వాయర్లోని వాటర్ కూడా సీపేజ్ రూపంలో బయటకు వచ్చేసి ఒక వాగులు వంకలు తలపించే విధంగా అక్కడ కనిగిరి రిజర్వాయర్ ఉంది. అక్రమ మైనింగ్ని తక్షణంగానే అరికట్టిన పక్షంలో కనిగిరి రిజర్వాయర్ 150 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న కనిగిరి రిజర్వాయర్ కూడా గండిపడే ప్రమాదం ఉంది. తక్షణమే చర్యలు తీసుకోవాలని, గతంలో అధికారులు ఎవరు స్పందించలేదు, మీరైనా స్పందిస్తారని నమ్మకం ఉందని స్పెసిఫిక్గా ఆయన మీరు చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినారి ప్రభాకర్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్ర వెంకటరత్నం వినతి పత్రం సమర్పించారు. బోయే వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చడాన్ని వ్యతిరేకించారు. జీవోను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు దినారి ప్రభాకర్, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను. 2010 సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి మానవ శాస్త్ర ఆచార్యులైనటువంటి సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వాల్మీకి ఏజెన్సీలో ఉండేటువంటి వాల్మీకి, రాయలసీమలో ఉండేటటువంటి వాల్మీకి బోయలు వేరు వేరు అని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పెళ్ళిళ్ళు, వంశ వృక్షాల్లో కూడా తేడాలు ఉన్నాయని, కనీసం ఇంటి పేర్లు కూడా తేడాలు ఉన్నాయని, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గిరిజన జాబితాలో చేర్చేటటువంటి గిరిజన జాతి లక్షణాలు లేవని, వీళ్ళని బీసీఎల్ని కొనసాగించాలని చెప్పని నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో సుప్రీం ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదికను తొంగలో పెట్టి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా పార్లమెంటుకి బిల్లును ఆమోదించి పంపడం అనేది హేయమైన చర్యగా భావిస్తూ దీన్ని ఉపసంహరించుకోవాలని. నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ కు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ జావుల్ హక్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ముస్లిం, ఈద్గా, మసీదు స్థలాలు అన్యంకృతమవుతున్నాయని తెలిపారు. వక్ఫ్ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే తొలగించి ముస్లింల ప్రార్థనా మందిరాల స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని, నెల్లూరు నగరంలో ఉన్న సంతపేట ఈద్గా, మొట్టమొదటి ఈద్గా నెల్లూరు, అక్కడ సుమారు 1 ఎకరా 80 సెంట్లు భూమి ఉంటే గతంలో అనేక సార్లు ఆక్రమణలకు గురి అయి అన్యాక్రాంతి అయింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా అక్కడ స్థానిక కార్పొరేటర్ అయిన రంగా యొక్క అనుచరులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తూ ఉంటే వక్ఫ్ బోర్డ్ అధికారులు, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చాలా దుర్మార్గం. జుమ్మా మసీదు నెల్లూరులో అతి పురాతనమైన మసీదు, వాటి గల భూములు 30 ఎకరాలు కోటవాకాళ్ళు ఉంటే దాని మీద కూడా అనేక సార్లు అర్జీలు ఇస్తే ఈ రోజు దాకా కూడా ఇలాంటి చర్యలు లేవు. వీటన్నింటి మీద కొత్తగా వచ్చిన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మనం సమర్పించుకున్నాం. ఆయన మీద నమ్మకం ఉంది, ఈ సమస్యల్ని అతి త్వరగా పరిష్కరిస్తారని. అఖిల భారత యాదవ మహాసంఘం వారి ఆధ్వర్యంలో యాదవ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా యాదవ మహాసంఘం నాయకులు విటపు లలితారాం యాదవ్ మాట్లాడుతూ యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 7 ఏళ్లు పూర్తయినా నేటి నిధులు మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యాదవ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. లేకుంటే సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని తెలిపారు.
ఈ ప్రభుత్వానికి మరి ఒక సంవత్సరమే కాలం ఉంది. మరి ఈ ప్రభుత్వం వెంటనే యాదవ్ కార్పొరేషన్ కి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ కార్పొరేషన్ తరఫున బీసీలందరికీ కూడా సబ్సిడీ రుణాలను కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయని పక్షంలో యాదవ కార్పొరేషన్ ని తీసేయమని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. నిధులు లేని కార్పొరేషన్తో మాకు ఎటువంటి పని లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంవత్సర కాలం ఉన్నందున ఈ ప్రభుత్వం అంటే ఒక తల్లిని బిడ్డలు ఆకలి ఎలా అడుగుతారో అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మాకు నిధులు కేటాయించండి, యాదవులందరినీ కూడా మీరు మీకు ఓటేసేలాగా చేసుకోండి. అలా కాని పక్షంలో మీరు వచ్చే ఎన్నికల్లో యాదవులందరూ కూడా గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. నగర శాసనసభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ ద్వారా, పార్లమెంట్ సభ్యులు బీదా మస్తాన్రావు గారి ద్వారా కూడాను ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు కేవలం మనము అడగాలి, ప్రభుత్వానికి విషయం తెలియచేయాలి, కార్పొరేషన్ నిధులు మంజూరు చేయడం అనేదే ప్రధాన డిమాండు. నిధులు మంజూరు చేసి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఎన్నో మంచి స్కీములు ఈ ప్రభుత్వం చేస్తుంది, అందువల్ల ఇది కూడా ఖచ్చితంగా ఈ స్కీమ్ కూడా చేస్తుందని మేము ఆశిస్తూ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ విఆర్ఓ జోష్న, మండల సర్వేయర్ లాలు వెంకటేశ్వర్లు తన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని మనుగోలు మండలం గొట్లపాలెం గ్రామానికి చెందిన దళితుడైన పామంచి వెంకయ్య కలెక్టర్ కు విన్నవించారు. పదులకూరులో తాను స్థలం కొనుగోలు చేశానని, అయితే నాపై దౌర్జన్యం చేస్తూ వారు ఇబ్బంది పెడుతున్నారని ఆయన వాపోయారు. ఎస్పీ గారి తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిశాను. కలెక్టర్ గారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ అర్జీ పెట్టిన తర్వాత నా సర్వేకి వచ్చి సర్వేరు 2-3 రోజుల్లో కొలిచిస్తానని చెప్పిన సర్వేరు లేట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆమెకి గోడ పెట్టుకునే దానికి మద్దతు ఇచ్చినాడు. కాబట్టి దీన్ని లాలి వెంకటేశ్వర్లు అయినటువంటి మండల సర్వేర్ని ఆయన మీద చర్యలు తీసుకొని కలెక్టర్ గారు, అదేవిధంగా ఈమె జ్యోత్స్న గారు విఆర్ఓగా పనిచేస్తున్న నెల్లూరు భుజభుజి నెల్లూరులో పనిచేస్తుంది, మన నెల్లూరు రూరల్లో ఆమె పనిచేస్తుంది విఆర్ఓగా. కాబట్టి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకొని దళితుడైన పేదవాడైన నాకు నా 30 అంకణాల స్థలాన్ని మళ్ళీ అద్దెలు ఏర్పాటు చేసి లోకాయుక్త మానవ హక్కుల కోర్టును కూడా ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతూ. అదేవిధంగా నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో జరిగిన స్పందన కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు పాల్గొని తమ సమస్యలను కలెక్టర్ హరినారాయణకు విన్నవించారు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.